హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కర్నూలు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది మనకి బ్యాంకులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అండి. కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ, పీజీ, అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలండి ఇవి. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19/11/2021 నుంచి 3/12/2021 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ చూసినట్లయితే 2021. సో నేను ఇంతకుముందు ఒక నోటిఫికేషన్ చేశాను, అది క్లర్క్కు సంబంధించింది. మీరు క్లర్క్ అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా అది సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో రెండు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే క్లర్క్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకు డిగ్రీలో ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు. మేనేజర్ పోస్ట్లు అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా 60% అనేది డిగ్రీలో కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేకెన్సీ చూద్దాం. వేకెన్సీ చూసినట్లయితే మనకు ఓసీ జనరల్ 3 ఇచ్చారు, ఓసీ ఉమెన్ 1 ఇచ్చారు, బీసీఏ జనరల్ 1, బీసీబి ఉమెన్ 1. సో నెక్స్ట్ పీసీ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ 1 పోస్ట్ జనరల్కి ఇచ్చారు. సో టోటల్గా 8 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పే స్కేల్ చూసినట్లయితే మనకు 15,925 నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ అనేది. సో టోటల్గా మనకి 35,000 రూపాయలు శాలరీ అనేది మనకి స్టార్టింగ్లోనే తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో లోకల్ క్యాండిడేట్స్, ద డిసిసి బ్యాంక్ హ్యాజ్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ డిస్టిక్ అండ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ వితిన్ ద డిస్టిక్ అండ్ సూటబుల్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో క్యాండిడేట్స్ హ్యావ్ ఇన్ డొమిసైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్. సో కర్నూలు డిస్టిక్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఏజ్ లిమిట్ అండి. సో 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ జనరల్ వాళ్లకు 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 15 సంవత్సరాలు, బీసీలకి 13 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు. ఒకవేళ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే కోఆపరేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఈ జాబ్కి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చేసుకోవచ్చు, మహిళలు చేసుకోవచ్చు, అదేవిధంగా పురుషులు కూడా ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇవి టోటల్గా బ్యాంక్ జాబ్స్ అండి. సో బ్యాంక్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇక నెక్స్ట్ మిమ్మల్ని సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్లో తీసేయడం అనేది జరుగుతుంది. చాలామంది అపోహ ఉంది. సో కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోతే జాబ్లో నుంచి తీసేస్తారని అడుగుతున్నారు. సో మీకు అలాంటి అపోహ ఎటువంటి పరిస్థితులను పెట్టుకోవద్దు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వాలిఫికేషన్. సో గ్రాడ్యుయేషన్ అనేది 60% ఉండాలండి. అదేవిధంగా కామర్స్ వాళ్ళైతే 55% ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పీజీ చేసిన వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో ఇంటర్వ్యూ, అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్కులు కేటాయించారు, ఇంటర్వ్యూకి 12.5 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిలబస్ చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, రీజనింగ్ 35 35, కాంపిటేటివ్ అప్టిట్యూడ్ 35కి 35, అంటే 100 క్వశ్చన్స్ 100 మార్కులు ఇచ్చారు. సో మనకి 1 అవర్ టైం అనేది కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. సో మీరు తప్పు ఆన్సర్స్ కింద మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 0.25 అనేది నెగిటివ్ మార్క్స్ అనేది తీసేస్తారు. ఒకవేళ అటెంప్ట్ చేయని వాటికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మార్కు కూడా తీసేయడానికి అవకాశం లేదు. ఓకే, మీకు తెలిసిన వాటికి మాత్రమే సమాధానం చేయండి, లేకపోతే వదిలేయండి ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ సెంటర్ చూసినట్లయితే మీకు డిస్ట్రిక్ట్ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కేవలం 2-3 ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. సో మీ సెంటర్ ఎక్కడ ఉందో దగ్గర చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ అపాయింట్మెంట్. సో మీరు అపాయింట్ అయిన తర్వాత కంపల్సరీగా 2 ఇయర్స్ అనేది వాళ్ళ దగ్గర ప్రొబేషన్ పీరియడ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంత లోపల మీకు మంచి ఇంతకన్నా మంచి అవకాశం వస్తే వేరే బ్యాంకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా 2 లక్షల రూపాయలు బాండ్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ముందుగానే మీతోనే ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడే మీ బాండ్ అనేది రాయించుకుంటారు. ఓకే, సో కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఇవ్వచ్చు.
హౌ టు అప్లై. సో టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 19/11/2021 నుంచి 3/12/2021 వరకు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఫోటో, ఫోటో వచ్చేసి మనకు కంపల్సరీగా కలర్ ఫోటో అప్లోడ్ చేయండి. అదేవిధంగా బ్లర్ లేని ఫోటోలు మసక, అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఎట్టి పరిస్థితులను అప్లోడ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సిగ్నేచరు క్యాపిటల్ లెటర్లో చేయొద్దని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిక్లరేషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి మీరు మొబైల్లో చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. సో వెళ్ళి మీరు నెట్ సెంటర్లో కానీ లేదా మీరు ల్యాప్టాప్లో కానీ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫీ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్సర్వీస్ మెన్ ₹413, జనరల్ బీసీ ₹590. సో ఇది కాకుండా మీకు అడిషనల్గా బ్యాంక్ ఛార్జెస్ అనేది కట్టవడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది మనకి డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మనకి కేవలం 15 నుంచి 15 రోజులు మాత్రమే టైం ఉంది. సో కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇవన్నీ గైడ్ లైన్స్ అండి. సో మీకు పెద్ద దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి క్లర్క్కి అదేవిధంగా ఆఫీసర్స్కి డిసెంబర్ 2021 కండక్ట్ చేస్తారు. సో మీరు రెండు పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 60% ఉంటే ఆఫీసర్ పోస్ట్కి, ఒకవేళ 60% లేకుంటే క్లర్క్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. సో డిగ్రీ పీజీ ఎంబీఏ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఇక డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.